మీరు చెప్పండి, కార్తికేయలో బాగా బెస్ట్ పార్ట్ అనిపించింది ఏంటి? అంటే మీన్స్ నాట్ పార్ట్ వైజ్, సో సో సిన్స్ హీస్ వెరీ న్యాచురల్ ఇన్ యాక్టింగ్, ఇట్స్ ఈజీ ఫర్ ది కో యాక్టర్ టు ఆల్సో యాక్ట్ విత్ హిమ్. ఓకే, ఇట్ మేక్స్ ఇట్ ఈజీ. అంటే మీరు ఇక్కడ కొత్త కాబట్టి, ఏమన్నా సీనియర్ కాబట్టి కార్తీక్ జోక్స్ వేయడం తెలుగులో ర్యాగింగ్ చేయడం, he's very sweet, he's very very down to earth, very okay. humble, very friendly. Cheptunnam kada, we will do in the editing, you can say no. Whatever you want to say. So edit lo velipoyina ayana manaslo pettukuntaru ammayya innu majlo tamil okay. tamil lo kuda cheppesthe aa voice tho dub chestam, tamil lo kuda cheyadam tamil will do dubbing again. ఆయన గురించి చెప్పాలంటే ఏం చెప్తారు ఫాదర్ గురించి? ఐ యాక్చువల్లీ హ్యాడ్ వెరీ ఫ్యూ సీన్స్ విత్ హిమ్, బట్ ఐ రెస్పెక్ట్ హిమ్ అలాట్ యాక్చువల్లీ. హీస్ అ గ్రేట్ యాక్టర్. ఐ మీన్ లైక్ ఐ హ్యావ్ నో వర్డ్స్ టు సే ఎనీథింగ్ అబౌట్ హిమ్, బట్ ఐ మీన్ ఐ కెనాట్ సే, బట్ యా ఐ రెస్పెక్ట్ హిమ్ అలాట్. ఓకే, ఆ తర్వాత ఇద్దరు ప్రొడ్యూసర్స్ గురించి ఏం చెప్తారు? అమ్మ ఇలానే మాట్లాడించాలని ఇప్పుడు అర్థమైంది నాకు. ఇద్దరు పేమెంట్ కరెక్ట్ గా ఇచ్చారు, పేమెంట్ రెమ్యునరేషన్ కరెక్ట్ కరెక్ట్ గా వచ్చా? యా యా యా, ఎవ్రీథింగ్ ఇస్ వాస్ పర్ఫెక్ట్. అవన్నీ రాకపోతే అమ్మ ఇక్కడికి వచ్చేది కాదు. పాయింట్ ఇది, నో కంప్లైంట్స్ ఎట్ ఆల్. అది ఓకే, డైరెక్టర్ ఇక్కడ కంప్లైంట్ స్టార్ట్ అవుతుంది. యాక్చువల్ కంప్లైంట్ స్టార్ట్స్ నో, వెరీ స్ట్రిక్ట్. ఓకే, హి విల్ డెఫినెట్లీ వాంట్ వాట్ హి వాంట్స్, నో కాంప్రమైజెస్. ఓకే, కొత్తమయ్య కాదు, కొత్తమయ్య కాదు, మా కూడా స్ట్రిక్ట్. అమ్మో, నేను ఏదో క్యాజువల్ గా ఒక డైలాగ్ చెప్పాను, దాన్ని కూడా రీడప్ చేయించాడు. ఏమిటి సార్ అక్కడ మీరు స్ట్రెస్ మిస్ అయ్యారు చెప్పండి అని ఇప్పుడు తీసుకెళ్ళి చెప్పించాడు. అంత స్ట్రిక్ట్, అండ్ హీ లవ్స్ దట్ పర్ఫెక్షన్ లైక్ షీ సెడ్. నిన్నటి దాకా నేను చెప్తా ఉన్నా డబ్బింగ్, నేను ఈ సినిమాకి చెప్పినంత డబ్బింగ్, నాలుగు సినిమాలు చెప్పిన రోజు చెప్పాడు డబ్బింగ్ దీనికి. ఏంటండి అదేమన్నా కొత్త పార్ట్ టూగా డబ్బింగ్ వర్షన్ ఏమైనా రిలీజ్ చేస్తున్నారా? ఓన్లీ డబ్బింగ్ చెప్పినవి. ఇంకా ఫైనల్ ప్రోడక్ట్ వచ్చిన తర్వాత మనక మాట్లాడి వేస్ట్ అండి, ఎందుకంటే చాలా సినిమాలు ఇప్పుడు అసలు కుదరదు. ఒక రోజు అయితే వాళ్ళే ల్యాగ్ ఉందిన ట్రిమ్ చేసేయడాలు, లేకపోతే అది తీసాడు ఇది తీసేయడం, తర్వాత మనం బా మన ఏంటి ఇలా చెప్పాం డబ్బింగ్ అని ఫీల్ అవ్వడాలు. రేపు తనవచ్చు, నేనవ్వచ్చు, తనవచ్చు, ఇంకో అవ్వచ్చు, సుధా అవ్వచ్చు. భరణి గారు కూడా అన్నారు, నేను కూడా రెండు మూడు రీడబుల్ చేశాను రాని. ఇవేంటంటే చూస్తున్నప్పుడు మనకే తెలియకుండా ఒక డైరెక్టర్కి ఫీల్ అయిందంటే రేపు ఆడియన్ కూడా ఫీల్ అవ్వచ్చు ఆ మిస్టేక్ని. సో ఇట్ మే బీ అ స్మాల్ థింగ్, బట్ టుమారో ఇట్స్ ఎ వెరీ బిగ్ థింగ్. చాలామంది